ఛానల్ మీ తెలంగాణ పిల్ల వరలక్ష్మి సో ఈ రోజు వీడియో అయితే చాలా చాలా సింపుల్ అండ్ కొంచెం హెవీ వర్క్ అని అయితే చెప్పొచ్చు సో చాలా ఈజీగా అయిపోతాయి అనమాట సో అయినంత మటుకు మీకు కొంచెం ఈజీగా అయిపోయే విధంగానే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతాను అనమాట సో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి నాకు సపోర్ట్ చేయండి వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసి ప్రతి ఒక్క వీడియో మీద అక్క అనమాట అట్లా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా కొత్త కొత్త ఐడియాస్ అనేవి తెలుసుకుంటూ ఉంటారు ఓకేనా సో అయితే చాలా బాగుంటుంది సో నచ్చితే కనుక ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి ఓకేనా సో లేట్ చేయకుండా మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతుంది సో ముందుగా అయితే ఫ్రంట్ పార్ట్ అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను సో అయితే డ్రా చేసేసుకున్న ఫ్రంట్ పార్ట్ తర్వాత యాంటిక్ గోల్డ్ కలర్ది నేను జరి థ్రెడ్ అనేది తీసేసుకొని రెండు వరుసలు చైన్ స్టిచ్ అనేది కుట్టుకున్నాను అనమాట సో ప్రతి వీడియోలో చూపించేది అందుకే నేను చూపించట్లేదు ప్రతిసారి కూడా సో దాని తర్వాత వచ్చేసి నేను బాల్ చైన్ లేస్ అనేది అతికించుకోవడం కోసం ఫ్యాబ్రిక్ లో అనేది పెట్టేసుకున్నాను అనమాట సో దాని తర్వాత వచ్చేసి వీటిని కంపల్సరీగా అతికించేసిన తర్వాత మాత్రం టాకాలు వేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా డ్రై అయిపోయిన తర్వాత టాకాలేసేసుకోండి సో ఇది మీరు కలర్ కాంబినేషన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి నేనైతే గోల్డ్ కలర్ బార్డర్ అనేది ఈ వీడియోలో ప్రిఫర్ చేస్తున్నాను అనమాట ఓకేనా దాని తర్వాత వచ్చేసి యాంటిక్ బీట్స్ అనేటివి తీసుకున్నాను మీడియం సైజు అనమాట ఇవి సో సైజ్ ఇవి అసలు కలర్ అనేది కూడా పోదనమాట చాలా బాగుంటుంది ఫినిషింగ్ కూడా చూడడానికి డీసెంట్గా ఉంటుంది అనమాట లేదు మీకు బీడ్స్ స్టోన్ స్టోన్లెస్ అయినా యూజ్ చేయొచ్చు ఓకేనా సో అది కాకుండా డోరీ అయినా యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఈ రకంగా బీట్స్ అనేటివి తీసుకున్నాను అనమాట సో ఫస్ట్ అయితే ముందుగా నీడిలోకి మూడు మూడు పూసల్ని ఎక్కించుకున్నాను అనమాట దాని తర్వాత నీడిల్ కిందకి అనేసి మళ్ళీ సెకండ్ లాస్ట్ పూసకి కొంచెం వెనకాల నీడిల్ పైకని ఒక టాకా అనేటి వేసేసుకున్నాను ఆ రకంగా ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయొచ్చు అనమాట సో ఇది ఒకవేళ మీకు కష్టమవుతుంది అనుకుంటే మాత్రం ఇంకొక ఈజీ మెథడ్ నేను మీకు చూపిస్తాను అది ఎలా అంటే మొత్తం కూడా ముందుగా ఏం చేయాలి అంటే అన్ని పూసలు కూడా ఒకటేసారి నెడిళ్ళకి ఎక్కిచ్చేసేసుకోండి దాని తర్వాత గ్లూ అనేది అతికిచ్చేసి ఆ పూసలు అన్నిటినీ కూడా కరెక్ట్గా అంటే దాని ప్లేస్లో అవి ఉండేలాగా పూసల్ని మొత్తం పరచండి అలా పరచడం వల్ల ఏంటంటే ఒకదానికి ఒకటి వేరే దాని మీద కూర్చోకుండా దాని ప్లేస్ని అది ఆక్యుపై చేసుకొని మంచిగా ఉండిపోతుంది అనమాట దాని తర్వాత అప్పుడే అదాన్ని కుట్టకండి అది లేచి లేస్తూ ఉంటుంది అనమాట డిస్టర్బ్ అవుతుంది మీరు కుట్టినా కూడా ఇబ్బంది అయిపోద్ది కాబట్టి దాన్ని అలా వదిలేసేయండి అనమాట ఓకేనా సో చాలా చాలా బ్యూటిఫుల్ అండ్ సింపుల్ టిప్స్ అనేటివి మీకు యూస్ఫుల్ అయ్యేటివి నేను చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఓకేనా సో అదైతే వదిలేసినాక దాని తర్వాత బాల్ చేయిన్ లేసిన అయితే అయితే మళ్ళీ గ్లూ పెట్టేసి అతికి చేసిన అనమాట సో అది డ్రై అయిపోయేదాకా నేను వెయిట్ చేసిన దాని తర్వాత మనము ఏదైతే దారం వదిలేసినామో దాన్ని మనం అక్కడక్కడ అనేటివి ఎప్పుడు వేసేసుకోవాలన్నమాట ఈ రకంగా వేసుకోవడం కూడా తొందర తొందరగా అయిపోతుంది అనమాట బీట్స్ కుట్టుకోవడము ఫినిషింగ్ అనేది కూడా మంచిగా వీడియోలో చూపిస్తున్నట్టు మీకు అర్థమవుతుందో లేదో ఫినిషింగ్ అనేది అయితే జబర్దస్త్ అనమాట ఈ రకంగా కూడా కుట్టుకుంటే అలా మూడు మూడు ఎక్కి ఎక్కియడం ఇబ్బంది అవుతుంది అంటే ఇది కూడా ఇంకొక బెస్ట్ ఆప్షన్ అనమాట పూసలు కుట్టుకోవడానికి ఓకేనా సో చైన్ లేసి డ్రై అయిపోయిన తర్వాత కంపల్సరీ కుట్టుకోవడం అయితే అసలు మర్చిపోవద్దు ఓకేనా అక్కడక్కడైతే కంపల్సరీగా టాకా అనేది కంపల్సరిగా సేమ్ కలర్ థ్రెడ్ అనేది యూస్ చేసి వేసేసుకోవాలి దాని తర్వాత వచ్చేసి నేను నా వేలి మందం ఎంతుందో అంత అడ్డము అలాగే నిలువుగా నేను డిస్టెన్స్ అనేది తీసుకొని ఈ పెద్ద కొందన్స్ అనేటివి గ్రీన్ అండ్ బ్లూ కలర్ తీసుకున్నాను అనమాట వీటికి ఆల్రెడీ హోల్స్ కూడా ఉంటాయి కాబట్టి కుట్టుకునే ఆప్షన్ ఉంటుంది సో ఈ రకంగా నేనైతే ఈ కలర్స్ తీసుకున్నా మీరు సింగిల్ కలర్ అనే యూస్ చేసుకోవచ్చు లేదా మల్టీ కలర్స్ అనే యూస్ చేసుకోవచ్చు జస్ట్ నేను ఒక ఐ మీడియా పర్పస్కే నేనే ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో మిగిలిన క్రియేటివిటీ అనేది మీరు యాడ్ చేసుకోండి ఓకేనా సో ఈ రకంగా అయితే నేను ఏదైతే డిస్టెన్స్లో కుందన్స్ అతికించుకున్నానో వాటన్నిటికీ కూడా గ్లూ అనేది కొంచెం ఎక్కువనే పెట్టుకొని అతికిచ్చేసుకోండి లేదు కొంచెం పెట్టినా పర్లేదు ఎందుకంటే మనకు కుట్టేసుకోవచ్చు అనమాట తర్వాత దాని తర్వాత దాని చుట్టూరా కూడా నేను స్టోన్ లెస్ అనేది అతికించుకుంటున్నాను అనమాట సో ఇది ఒకేసారి అన్నిటికీ కూడా ఎంత సరిపోతుంది అనేది ఒకటేసారి కట్ చేసుకొని పెట్టుకోండి అప్పుడైతే కొంచెం ఈజీ పోతు పది సార్ కట్ చేసుకోవాలంటే కూడా కష్టమైపోతాయి అనమాట సో ఒక వరుస వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక వరుస వేసేసుకోవాలన్నమాట దానికంటే ఒక రెండు స్టోన్స్ ఎక్కువగా పడతాయి అనమాట సో మన మెజర్మెంట్ అనేది కరెక్ట్గా ఒకటేసారి అన్నీ కట్ చేసుకుంటే తొందర తొందరగా అయిపోతాయి అనమాట ప్రొసీజర్ అనేది సో ఈ విధంగా ఒత్తుకోండి ఇలా మొత్తం కూడా ఒత్తినట్టుగా ప్రెస్ చేయండి అప్పుడైతే కొంచెం అవి లేదంటే పడిపోతూ ఉంటాయి సైడ్లకి కాబట్టి మంచిగా అది ఎగ్జాక్ట్గా అంటే స్టోన్ అనేది పైకి కనిపించాలి సైడ్లకి వెళ్ళిపోయినట్టుగా కాకుండా ఓకేనా సో వీటన్నిటిని కూడా నేను అట్లనే ప్రెస్ చేస్తూ అతికించేసుకున్నాను అనమాట సో దాని తర్వాత వచ్చేసి ది బెస్ట్ బెస్ట్ టిప్ ఏంటి అంటే చాలా మందికి ఒక డౌట్ రావచ్చు స్టోన్ లెస్ అనేది ఊరికే తట్టుకుంటూ ఉంటుంది అయ్యో ఎట్లా అని చెప్పేసి సో బెస్ట్ టిప్ అని ఎందుకన్నాను అంటే ఎప్పుడైనా స్టోన్లెస్ మనం అతికించుకున్నప్పుడు ఇట్లాంటి పెద్ద బీట్స్ యూజ్ చేయాలన్నమాట అవుట్లైన్ అనేది ఇట్లాంటి పెద్ద బీట్స్ మనం తీసుకుంటే ఏమవుతుందంటే మాక్సిమం చాలా తక్కువగా జుట్టు పట్టేసుకోవడం జరుగుతుంది అనమాట లేదు మీకు స్టోన్లేస్ అవసరం లేదనుకుంటే ఓన్లీ బీచ్తో అయినా చుట్టూ వేసుకోవచ్చు బాల్ చైన్ లేస్ అయినా యూజ్ చేయొచ్చు డోరీస్ అయినా యూజ్ చేయొచ్చు చాలా ఆప్షన్స్ ఉన్నాయి బట్ ఇలా అయితే కొంచెం హెవీగా అలాగే నైట్ పార్టీస్కి అయితే ఇంకా సూపర్గా కనిపిస్తుంది అనమాట హెవీ హెవీ డిజైన్స్ కావాలి అని అడుగుతురు కాబట్టి నేను ఈ డిజైన్ని మీకు చూపించడం జరుగుతుంది కొంచెం ఇబ్బంది అవుతుంది జుట్టు తగులుతుంది అట్లాంటివి జరుగుతాయి కాకపోతే ఏం చేస్తాం అట్లాంటప్పుడు కొంచెం హెయిర్ స్టైల్ డిఫరెంట్గానైనా వేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా సో బెస్ట్ టిప్ అయితే ఇదబ్బా ఇంకొంచెం పెద్ద బీట్స్ మీరు యూజ్ చేసినా ఏం కాదనమాట మ్యాక్సిమం అయితే ఎక్కువ తట్టుకోదు సో దాని తర్వాత గ్లూ అనేది తన చుట్టూలో పెట్టి పెట్టేసి ఈ విధంగా మళ్ళీ మంచిగా పరుచుకున్నట్టుగా వాడిని ఒత్తి అక్కడక్కడ టాకాలనేటివి వేసుకోవడం అయితే అస్సలు మర్చిపోదు ఓకేనా సో అన్నిటికీ నేను అదే విధంగా వేసుకున్నాను అనమాట ఇంకొక బెస్ట్ టిప్ ఇంకొకటి ఏంటి అంటే మనకు అనేటివి మనం ఏదన్నా స్టోన్ లేజ్ కానీ చైన్ లేజ్ కానీ ఆ రకంగా మనం అతికించుకుంటాం బార్డర్ లైన్లో కానీ లేదంటే ఇలా ప్యాచెస్ లాగా చేస్తూ ఉంటాం చాలామంది ఏం చేస్తున్నారంటే అన్ని కలిపేసి ఒకేసారి కుట్టేస్తున్నారు సో అలా కుట్టడం వల్ల మనకు ఫినిషింగ్ అనేది అస్సలు మంచిగా కనిపించదు బయట షాప్లో మనం వేసుకున్న దానికి డిఫరెన్స్ ఏంటి అంటే వాళ్ళు ఈచ్ అండ్ ఈచ్ లైన్ టు లైన్ వాళ్ళు కుట్టుకుంటూ వెళ్ళిపోతారు అందుకనేసి వాళ్ళ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది మనది కొంచెం అట్రాక్ట్ ఉంటుంది అందుకే మీరైనా కూడా మంచి ఫినిషింగ్ రావాలి అంటే ఒక్కొక్క లైన్ మీరు యూజ్ చేసి కుట్టండి కొంచెం కష్టమైనా పర్లేదు ఫినిషింగ్ మంచిగా ఉంటే బాగుంటుంది ఓకేనా దాని తర్వాత వచ్చేసి కాసులు తీసుకున్నా అనమాట కొంచెం హెవీ వరకు కనిపించాలి కదా మంచిగా సూపర్గా ఉండాలని చెప్పి మళ్ళీ కాసులు తీసుకున్నా ఈ కాసుల్ని అయితే ప్రీవియస్ వీడియోలో కూడా ఎట్లా నెట్లో కుట్టుకోవాలనేది ఫస్ట్ అయితే ఆ బిల్లకి బిల్లలు ఇవ్వకుండా ఉండడం కోసం ఖచ్చితంగా మనము గ్లో అనేది అతికిచ్చేసుకోవాలి సో దాని తర్వాత అంటే దాన్ని గట్టిగా ప్రెస్ చేసి దాన్ని గ్లో అనేది కొంచెం ఎక్కువనే అతికిచ్చేసుకుంటే అవి వస్తే లేవన్నమాట దాని తర్వాత ఎక్కడైతే మనకు హోల్స్ ఇచ్చారో అవి కుట్టుకోవచ్చు అనమాట సో అవన్నీ కూడా మనకు ఉన్నటువంటి హోల్స్ అన్నీ కూడా అలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఓకేనా సో సేమ్ ప్రొసీజర్ మీరు హ్యాండ్కి బ్యాగ్కి కూడా యూజ్ చేయండి చాలా చాలా హెవీగా కనిపిస్తుంది లేదు మీకు కొంచెం లైనే కనిపించింది అనుకుంటే మాత్రం మనం ప్యాచెస్ లాగా చేసుకున్నాం కదా సో వాటిని అక్కడక్కడ మీరు హ్యాండ్కి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది హ్యాండ్కి కానీ బ్యాక్కి కానీ అక్కడక్కడ ప్యాచెస్ లాగా వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట బుటీస్ లాగా ఓకేనా సో మళ్ళీ తర్వాత మనం ఏదైతే హోల్స్ కుట్టుకున్నాం కదా వాటిపైన నేను కుందన్స్ అనేవి కొంచెం మీడియం సైజ్ వైట్ కలరే తీసుకున్నాను అనమాట కలర్ కాంబినేషన్ అనేది మీరు కరెక్ట్గా తీసుకోండి ఏ చీర అయినా సరే ఏ ఫ్రాక్ అయినా కానీ లేదంటే లెహెంగా కానీ ఏదైనా సరే అబ్బా సూపర్గా కలర్ కాంబినేషన్ మంచి తీసుకుని అంటే ఏ బాధ ఉండదు దాని తర్వాత బాల్ చైన్ వేసి నేను ఎక్కడైతే చైన్ స్టిచ్ అనేది వేసుకున్నానో దాని తర్వాత కూడా మళ్ళీ చైన్ స్టిచ్ అనేది రెండు వరుసలు వేసేసుకున్నాను అనమాట వీడియోలో క్లియర్గా చూడండి ఫినిషింగ్ అనేది సూపర్గా ఇచ్చుకుంటూ పోతే మనం అచ్చం షాప్లో వేసుకున్నామని నమ్ముతారు మనం చేయిన్తో వేసుకున్నాం ఇంట్లో అంటే అసలు ఎవరు నమ్మరు సో ఎక్కడైతే మనకు మళ్ళీ అక్కడక్కడ నాకు ఎంటీగా అనిపించింది అనమాట సో ఆ ఎంటీ ప్లేస్లో నేను మళ్ళీ కుందన్స్ అనేటివి అతికిచ్చేసుకున్నాను అనమాట చూడండి అట్లనే ఆ రెండు కాసుల మధ్యలో కూడా నేను కుందన్స్ పెట్టుకున్న క్లిప్ మిస్ అయింది దాని తర్వాత ఆ చుట్టూరా కూడా వీడియోలు మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి బ్లూ కలర్ది అనేది తీసుకొని నేను గొలుసుకుట్టు కొట్టుకున్నాను అనమాట సో క్లిప్ మిస్ అయిపోయింది నేను అది షేర్ చేద్దామనుకుంటే గొలుసుకుట్టు మీకు వచ్చు కాబట్టి గొలుసుకుట్టు లేదంటే బాల్ లీస్ అయినా దాని చుట్టూరా పెట్టుకున్నా సరిపోతుంది సో ఫైనల్గా అయితే ఇదనమాట నా ఐడియా అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక ఒక లైక్ కొట్టి నాకు సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తారన్నమాట అలాగే జనాల్లోకి కూడా తొందరగా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట సో పడే కష్టానికి చిన్న ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని ఆశపడుతున్నాను అట్లనే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అట్లానే ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియో చూస్తారా అది సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు మర్చిపోకండి నా నోటిఫికేషన్స్ మీకు రావాలంటే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ప్రతి ఒక్క నోటిఫికేషన్ ఫస్ట్ మీకే వస్తుంది అనమాట సో మరిన్ని మంచి మంచి వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి సో మర్చిపోకుండా ఒకసారి విజిట్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో మేము ముందుకు రావాలని ఏదో ఒక ప్రయత్నంతో మీ ముందుకు వస్తూనే మంచి మంచి ఐడియాస్ మీతో షేర్ చేసుకుంటూనే మళ్ళొక వీడియోలో మీ ముందుకు వస్తుంది మీ తెలంగాణ పిల్ల సో వరకు అయితే ఇలాగే బ్లెస్ చేసుకుంటూ నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి ఉంటాం మళ్ళా బీ సేఫ్ అండ్ వేర్ మాస్క్ థ్యాంక్ యూ